అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వ్యవసాయ క్షేత్రాల్లోని ట్రాన్స్ఫార్మర్లలో రాగి వరులను దొంగిలించే ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. కంబదూరు మండలం వెంకటంపల్లి కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లిలో ఇటీవల ట్రాన్స్ఫార్మర్లలోని వైర్లు ఎత్తికెళ్లారు. నిందితులు చాకలి రాఘవేంద్ర, కావలి ఎర్రిస్వామిని పోలీసులు పట్టుకుని రాగి వైర్లు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో ఎలక్షన్ కోడ్ ముగిసి 8 రోజులైన చింతూరు మండలం మోతగూడెంలో దివంగత నేతల విగ్రహాలకు ముసుగులు మాత్రం తొలగలేదు. దివంగత దేశ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, స్వర్గీయ సీఎం వైఎస్ఆర్ విగ్రహాలకు ముసుగుల తొలగింపుల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. 18 నుండి జూన్ 5 వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రాజ్భవన్ కమ్యూనిటీ హాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపును మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. రక్తదానం మీద ఇంకా అపోహలు ఉన్నాయని, 3 నెలలకోసారి రక్తాన్ని దానమిచ్చని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్భవన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం, హెల్త్ కమిషన్ సెక్రటరీ రెడ్ క్రాస్ సొసైటీ సీఈఓ మదన్మోహన్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గతంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లకు మళ్లీ మోక్షం కలిగింది. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై ఫైలుపై సంతకం చేశారు. దీంతో అనంతపురం జిల్లా తాడిపత్రిలోని అన్నా క్యాంటీన్ రూపురేఖలు మార్చి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అధికారులు యత్నాలు ప్రారంభించారు. వ్యాయామం శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఓపెన్ జిమ్ను ఆయన ప్రారంభించారు. మార్నింగ్ వాకర్స్కు ఎమ్మెల్యే పౌష్టికాహారం అందజేశారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేములవాడ మొదటి బైపాస్ రోడ్డులో రక్తదాన అవగాహన ర్యాలీ జరిగింది. ర్యాలీని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ రమణారావు జెండా ఊపి ప్రారంభించారు. రక్తదానానికి ఉత్సాహంగా ముందుకు రావాలని ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ రాజశేఖర్ గౌడ్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు యాకూబ్ రెడ్డి విద్యార్థుల చేత పనులు చేపిస్తున్నారు. విద్యార్థితో పాఠశాల మొత్తం శుభ్రపరుస్తూ ఉపాధ్యాయుడు ఫోన్లో కాలయాపన చేస్తున్నాడు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్న పరిస్థితి నెలకొంది.